హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజే క్రియేషన్స్. ఇవాల్టి మా వీడియోలో ఈ సంవత్సరం మేము చేసుకున్న సంక్రాంతి ఫెస్టివల్ అండ్ అట్లాగే షిప్లో మా వారు రకరకాల పిండి వంటలు చేశారండి, వాటిల గురించి చెప్పబోతున్నాం అన్నమాట. ఫస్ట్ అయితే పండగ కోసమని నేను షన్ను భీమవరం వెళ్ళామండి, అట్లాగే హైదరాబాద్ నుంచి అక్క పిల్లలు కూడా వచ్చారన్నమాట. షన్ను అయితే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాడు. బిగ్ డాడీ కూడా ఉన్నారా? బిగ్ డాడీని కూడా తీసుకొచ్చారా? సరే అట్లా ఓకే. బిగ్ డాడీ వద్దు, బిగ్ డాడీ వద్దు, బై మ్యామ్. ఇంకా పండగ ఫస్ట్ రోజు వచ్చి భోగి. సో మేము ఉదయాన్నే లేచి భోగి మంట కోసం అని చెప్పి అన్నీ రెడీ చేస్తున్నాం అన్నమాట. అండ్ అట్లాగే మీరు ఇక్కడ అంతా ముగ్గు గమనించవచ్చు, మొత్తం వీధి అందరం ఒకటే ముగ్గు వేసామండి. ప్రతి ఇంటి దగ్గర కనెక్షన్లు ఇచ్చుకుంటూ మొత్తం అందరం ఒకటే ముగ్గు వేసాము. అండ్ అట్లాగే ఇంకా భోగి మంట కోసం రెడీ చేస్తుంటే మా షన్ను అయితే అటు ఇటు పరిగెత్తి చూస్తూ ఉన్నాడు, ఏం చేస్తారు ఇల్లు అన్నట్టు. ఫైర్ వేసిన వెంటనే ఓ ఇట్స్ అ ఫైర్ కాల్ అంబులెన్స్ అని చెప్పి అటు ఇటు పరిగెత్తేస్తున్నాడు వాడు. అండ్ అట్లాగే పండగ అనగానే రెండు విషయాలు ఖచ్చితంగా చూస్తాం, ఒకటి బట్టలు, రెండు పిండి వంటలు. ఈ పిండి వంటలు విషయానికి వస్తే ఎక్కడ సప్త సముద్రాల అవతల ఉన్న వాళ్ళైనా సరే పిండి వంటలు చేసుకొని తింటేనే ఆ పండగ అన్న ఫీల్ వస్తుంది కదండి. సో అలాగే మా వాళ్ళు కూడా, అంటే మా వారు కూడా షిప్లో ఉన్నారు. ఆయన మాత్రం పండగ ఎందుకు మిస్ అవ్వాలి అని అనుకున్నారో ఏమో, షిప్లో ఉన్న మిగతా వాళ్ళతో కలిసి పిండి వంటలు చేయడం స్టార్ట్ చేశారండి. పిండి వంటలు అంటే మరి అట్టాంటి ఇట్టాంటి వంటలు కాదనమాట, శుభ్రంగా కజ్జికాయలు, కొబ్బరుండలు అండ్ అట్లాగే పొంగలు వండుకున్నారంట. మా వారు చేశారని మాత్రం అనుకోకండి, మా వారికి రాదు. ఈ వైట్ టీషర్ట్ అతను చీఫ్ షెఫ్, అండ్ అట్లాగే ఈ బ్లాక్ టీషర్ట్ అతను వచ్చి సెకండ్ ఇంజనీర్ అనమాట. ఇతను సెకండ్ ఇంజనీర్కి ఈ కజ్జికాయలు చేయటం వచ్చానమాట. సో అతను నేను చేస్తా అని చెప్పి చీఫ్ కుక్ హెల్ప్ తీసుకొని కొంచెం చేయటం స్టార్ట్ చేశారు. మా వారికి వంట అసలు రానే రాదు, బట్ ఈయన మాత్రం ఒకసారి చూస్తే నేను చేస్తాను అని అన్నారంట. సో ఈ సెకండ్ ఇంజనీర్ ఎట్లా చేయాలో చూపిస్తున్నారు. అది చూసిన తర్వాత ఇంకా మా వారు రంగంలోకి దిగారు, నేను కూడా ట్రై చేస్తాను అని చెప్పి ఇగోండి కజ్జికాయలు అవి వేయటము అవన్నీ నేర్చుకున్నారంట. అటు ఇటు ఓ తిప్పుతున్నారు, ఏంటండి నిజంగానే చేశారా అంటేనా, చేశాను, ఇక్కడ నుంచి నువ్వు కజ్జికాయలు మాత్రం కావాలంటే నన్నే అడుగు, నేను చేస్తాను, నాకు వచ్చి నేను నేర్పిస్తాను అని అన్నారు. నేర్పించండి, నేర్పించడమే కాదు మీరే చేయండి, నేను అసలు చేయను అని చెప్పాను. ఎందుకు అని అంటే నాకు కజ్జికాయలు చేయటం రాదు, అస్సలు రాదు. సో తనైతే ఏదో ట్రై చేశారు కాబట్టి తనకు ఒకసారి ట్రయల్ ఆప్షన్ ఇవ్వచ్చు అన్నమాట. సో శుభ్రంగా నూనెలో వేపి జాగ్రత్తగా తీసి పక్కన పెట్టి దానికి అలాగే బెల్లం పాకం అంతా నీట్గా పాలిష్ చేశారండి, అద్దుతా నీట్గా పాలిష్ చేశారు. బాగా చేశారండి, బాగా నేర్చుకున్నారు అని చెప్పి నేనైతే ఎక్కిరిస్తూ ఉన్నాను. ఆయన అయితే నేను వచ్చాక నేర్పిస్తాను, పర్ఫెక్ట్గా నేను ఎట్లా చేశానో అలాగే చెయ్యి అని చెప్పారండి. అండ్ అట్లాగే షిప్లో 12 మెంబర్స్ ఇండియన్స్ ఉంటాయి, 12 మెంబర్స్ ఫిలిపినోస్ ఉంటారండి, క్రూ వాళ్ళు అన్నమాట. సో వాళ్ళు కూడా కొంచెం తినాలి అన్నట్టు, వాళ్ళకి టేస్ట్ చూపించాలి అన్న ఎక్సైట్మెంట్లో ఉన్నారు. సో చిన్నగా అన్నీ రెడీ చేసుకొని ఒక్కొక్కటి చేస్తా అన్నీ రెడీ చేశారు. పొంగల్ అయితే శుభ్రంగా దాని మీద జీడిపప్పులు, అట్టిపండు అన్నీ వేసి నీట్గా డెకరేట్ చేశారు. తర్వాత కొబ్బరి ఉండలు, ఆ తర్వాత ఇలా కజ్జికాయలు, ఇవన్నీ రెడీ చేశాక ఒక్కొక్క ఫిలిపిన వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు సార్, ఏం చేస్తున్నారు సార్ అని చెప్పి అందరూ చూస్తూ ఉన్నారంట. సో వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కరికి ఇదిగో ఇది టేస్ట్ చేయి, ఎట్లా ఉంది చూడు అని అడిగితే ఒక్కొక్కళ్ళు రావడం, తినటం, వావ్ సూపర్ సూపర్ అని అనుకుంటూ తిరుగుతున్నారంటండి. మొత్తానికి చేస్తున్నప్పుడే సగం కజ్జికాయలు కూడా అయిపోయినాయి అంట. ఎందుకు అని అంటే బాగా కుదిరిందని చెప్పి అందరూ ఒక్కొక్కటి తీసుకుని తినడం అయితే అయిపోయింది. ఇంకా తర్వాత మా విషయానికి వస్తే భోగి రోజు షన్నోకి భోగి పళ్ళు పోసామండి. దీనికోసం అని చెప్పి పిల్లలు ముగ్గురికి ఒకేలాంటి బట్టలు వేసాము, పంచులు కండువా అన్నీ వేసి రెడీ చేసామన్నమాట. చూసారా ముగ్గురు పిల్లలు ఎంత ముద్దుగున్నారో. సో ఇంక ఇట్లా నీట్గా చూడటానికైతే బాగున్నారు. మా షన్ను గోల్ చేయడం స్టార్ట్ చేశాడండి, వాడు అసలు ఒక నిమిషం ఎక్కడ కూర్చోడనమాట. ఈ భోగి పళ్ళు పోసే దగ్గర కూర్చోబెట్టడానికైతే మాకు లిటరల్గా
తల ప్రాణం తోక్కొచ్చిందని చెప్పాలండి. వాడు అసలు కూర్చోడు, నాకెందుకు ఇది వేస్తున్నావు నాకు వద్దు అని అంటాడు. నువ్వు వేసుకోవాలరా చిన్న బేబీవిరా నువ్వు అని అంటేను, నేను బేబీ కాదమ్మా నేను కిడ్డమ్మా నాకు వేయకూడదమ్మా అని అంటున్నాడు. కూర్చొని అన్న కొద్దిసేపు అంటే కూర్చుంటాడు లెగుస్తాడు కూర్చుంటాడు లెగుస్తాడు. ఇంక ఇలా కాదని చెప్పి మేమైతే వాడి చేతిలో ఒక జంతికలు కవర్ ఇచ్చామండి, నువ్వు తినుకుంటూ కూర్చో కొద్దిసేపు అని అంటే ఓకే అని చెప్పి తినాలా అని అన్నాడు. సరే తిను అని అంటేను అలా ఆ జంతికలు కవర్ పెట్టుకుని తింటూ ఉన్నాడు. మేము ఇట్లా మా పాటిని మేము వాడికి తెలియకుండా అన్నట్టు వేసుకుంటా వెళ్ళిపోతూ ఉన్నాము. వాడికి తెలిసినప్పుడు వాడే మళ్ళీ తలంతా ఇలా దులుపుకుంటూ ఉన్నాడు. కాకపోతే అట్లీస్ట్ మేము వేసేంతవరకు అన్నా కోఆపరేట్ చేశాడు అని చెప్పి ఆనందపడాలి. యాక్చువల్లీ ఈ వీడియో అయితే మేము పండగ అయిన తర్వాత పోస్ట్ చేద్దాం అనుకున్నాను. అంటే మేము డైలీ లాగ్స్ అట్లా పెట్టాం కాబట్టి పండగ హైలైట్స్ అన్నీ కలిపి ఒక వీడియో చేసి పెడదాము అని అనుకున్నాము. కానీ ఊరు నుంచి వచ్చేసరికి నాకు ఫుల్ కోల్డ్ ఫీవర్ వచ్చేసి థ్రోట్ ఇన్ఫెక్షన్ అన్నమాట, మాట రావట్లేదు అంత థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది. మమ్మీకి అంటే కూడా సర్లే ఎలాగో లేట్గానే పోస్ట్ చేస్తున్నావు కదా, సో కొంచెం వాయిస్ అది క్లియర్ అయ్యాకే పెట్టు, ఎందుకంటే ఇట్లా దగ్గుతూ ఆ వాయిస్తో పెట్టినా కూడా మీకు వినటానికి అంత ప్లెజెంట్గా ఉండదు అన్నమాట. సో అందుకని టైం తీసుకొని వాయిస్ మొత్తం రికవర్ అయ్యాక చిన్నగా వీడియోనంతా ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాము. సో అందుకే వీడియో పోస్ట్ చేయడం చాలా లేట్ అవుతుందండి. ఇంకా సాకేత్ సౌమిత్ కూడా మేము వేస్తాం అని చెప్పి వాళ్ళు కూడా వేశారు. బట్ వాళ్ళకి తెలియదు కదండి ఎటు తిప్పాలి ఇట అట అని చెప్పి అడిగి చిన్నగా వేశారు. అన్న నువ్వు కూడా వేస్తావా అని వీడు అడుగుతున్నాడు. అవును నాన్న మేము పెద్దవాళ్ళం కదా నీకన్నా నేను వేయచ్చు అని చెప్పి వాళ్ళు నిజంగా ఏదో పెద్ద మనుషులు అయిపోయినట్టు హ్యాపీ హ్యాపీగా ఫీల్ అయ్యి వేశారండి. ఇంక ఇక్కడితో ఈ కార్యక్రమం అంతా అయ్యేసరికి నైట్ అయిపోయింది బాగా. సో నేనైతే పిల్లలకి ఫుడ్ కలిపి వాళ్ళకి పెట్టే పనిలో ఉన్నాను. మా అవతారాలు చూసారా అంటే మార్చుకునే అంత టైం లేదన్నమాట. సో అలాగే పై పైన అన్నీ ఉంచేసుకొని అన్నం కలపడం అవి స్టార్ట్ చేస్తాము. మా అక్క అదిగోండి అక్కడ చపాతీలు చేసేస్తుంది, నేనేమో పిల్లలకి ఫుడ్ పెడుతున్నాను అనమాట. ఇంకా తినేసి పడుకున్నాము. మార్నింగే లేచిన తర్వాత షన్ను ఆట మొదలండి, వాడి నిద్ర లేస్తేనే ఇంకా అన్న 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 అని చెప్పి సాకేత్ సౌమిత్ వెనకాల పడుతున్నాడు. వాడు ఇట్లా బ్లాంకెట్ మొత్తం కప్పేసుకొని అన్న నేను ఎక్కడున్నాను చూడు, షన్న ఎక్కడున్నాడు, షన్ను దాక్కున్నాడు, హైడ్ అండ్ సీక్ అని చెప్పి వాడే వేసుకుంటాడు, వాడే మళ్ళీ తీసి ఆడుతున్నాడు అట్లాగనమాట. What's this? No. No. Fountain. Malli five. Malli count. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇది శరీరం చూసావా? మా శరీరం చూసావా? ఇంకా నేను మా అక్క అయితే మా మమ్మీ రెడీ చేసిన ఒకేలాంటి చీరలు కట్టుకుని ఆల్మోస్ట్ ఒకేలాగా రెడీ అయ్యాము. అండ్ ఈరోజు వచ్చి పెద్ద పండుగ, సో తాతయ్య నానమ్మలకి బట్టలు పిండివంటలు అన్నీ పెట్టి దండం పెట్టుకుంటూ ఉన్నాము. నాకైతే మా తాతయ్య నానమ్మ పెద్దగా గుర్తులేరు, కానీ వాళ్ళకి మాత్రం మేమంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే మా తాతయ్య నానమ్మ తెలిసిన ఎవరిని కలిసినా కూడా వాళ్ళు చెప్పే ఇదే మాట అనమాట, ఎప్పుడు మీ తాత నానమ్మ మీ ఇద్దరిని వేసుకుని అట్లా ఆడించుకుంటూ ఉండేవాళ్ళు, మీరిద్దరు అంటే చాలా ఇష్టం అని చెప్పి అందరూ చెప్తూనే ఉంటారు. మా అక్క కొంచెం గుర్తుంది, నాకైతే అసలు గుర్తులేరండి వాళ్ళు. ఇంకా తర్వాత అయిన తర్వాత ఇంతలాగా రెడీ అయ్యామంటే ఒక చిన్న ఫోటోషూట్ చేసుకోకపోతే ఆ రెడీ అయిన దానికి సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. సో ఇంకా వచ్చి కిందకు వచ్చి ఉయ్యాల్లో కూర్చుని రకరకాల ఫోజులు ఇచ్చి నేను మా అక్క ఫోటోషూట్ అయితే అవగొట్టుకున్నామండి. అండ్ ఈ పండగ మొత్తం అంతా కూడా నాకు వర్కింగ్ డేస్లోనే వచ్చిందండి. యాక్చువల్లీ ఈ పండగ రోజు హాలిడే ఉండాలి, బట్ నేను వర్క్ చేసేది కోల్కతా సైడ్ ప్రాజెక్ట్ అనమాట. సో వాళ్ళకైతే హాలిడే లేదు, సో నేను ఈరోజు కూడా వర్కింగే అనమాట. సో ఎక్కువ టైం ఇవ్వడానికి అవ్వలేదు.
సో వీలైనంత త్వరగా తాతయ్య నానమ్మకి పెట్టేసి వీలైనంత త్వరగా ఫోటోషూట్ కూడా అవ్వగొట్టుకుని తర్వాత వర్క్లోకి దిగిపోయాను. నేను ఈ పండుగ రోజు కూడా వర్కింగ్లోనే ఉన్నాను, ఎందుకంటే నేను ఈరోజు లీవ్ తీసుకోవాలని అనుకోవట్లేదు. ఎందుకంటే నెక్స్ట్ డే మేము ప్రభల తీర్థానికి వెళ్ళాలని అనుకున్నాం, సో ఆ రోజు నాకు ఖచ్చితంగా లీవ్ అవసరం, అందుకని నేను ఈరోజు అయితే లీవ్ పెట్టుకోలేదు. నేను నా పాటను నేను వర్క్ చేసుకుంటూ ఉన్నాను. షన్నో అయితే వాళ్ళ అన్నలతో ఆడుకుంటూ ఉన్నాడండి. యాక్చువల్లీ సాకేత్ సౌమిత్ అయితే షన్నో నా దగ్గరికి వచ్చి నన్ను ఎక్కడ వర్క్లో డిస్టర్బ్ చేస్తాడు అట్లా అని చెప్పి వాళ్ళిద్దరే వాడ వెనకాల పడి షన్నో దామని మాడుకుందాం, షన్నో దా నువ్వు ఇయర్లో కూర్చో మేము ఊపుతాము, షన్నో పద పైకి వెళ్దాం అట్లా అని చెప్పి వాడు వెనకాల చేరి వాడిని ఆడిస్తూనే ఉన్నారండి. ఇంకా నెక్స్ట్ డే వచ్చి మేము ప్రభల తీర్థానికి వెళ్ళాం. ఈ ప్రభల తీర్థం వచ్చి ఇటు సైడ్ గోదావరి సైడ్ చేస్తారండి, జగన్న తోట మామిడి కుదురు ఇటు సైడ్ అంతా చేస్తారు. ఇవి పక్కపక్కన గ్రామాల నుంచి ఒక 9 ఇటువంటి ప్రభలు కనిపిస్తున్నాయి కదండి పెద్దది, ఇటువంటి వాళ్ళు పొలాల్లో నుంచి మోసుకుంటూ వస్తారన్నమాట, పరిగెత్తుకుంటూ వాటిని తీసుకొస్తారు. అండ్ అట్లాగే వెళ్ళేటప్పుడు అంతా దారిలో అంతా కూడా ఇట్లా రౌండ్లు తిప్పుతా తీసుకెళ్తారనమాట. చూడటానికి అయితే ఎంత బాగుందంటే, యాక్చువల్లీ మేము వెళ్ళేసరికి అరౌండ్ 4:35 అట్లా అయింది, అప్పటికే అన్నీ వెళ్ళిపోయి లాస్ట్ 2 ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ ఇలా చూడాలి అనుకుంటే కనుక మధ్యాహ్నం 2 ఆ టైం కల్లా ఇక్కడ ఉండేటట్టు వస్తే అవి రావటము, ఇక్కడ అన్నీ ఒక దగ్గర పెట్టడము ఇవన్నీ కూడా చూడొచ్చు అన్నమాట. ఎంత సందడిగా ఉందంటే మొత్తం జనాలు ఎటు చూసినా జనాలే అనమాట. అండ్ అట్లాగే ఈ పల్లకీలు ఈ ప్రభల్ని తీసుకెళ్తున్నప్పుడు దారిలో అంతా కూడా ఇదిగోండి ఇట్లా తిప్పుతా, అండ్ అట్లాగే వాటి మీద క్రాకర్స్ అవి కూడా పెట్టారు, అవి కాలుస్తూ అట్లా తీసుకెళ్లారండి. చూడటానికి అయితే భలేగుందండి, నేను ఇదే ఫస్ట్ టైం చూడటం. ఇంకా పండగ అన్న వెంటనే ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే బట్టలు, కొత్త బట్టలు అన్నమాట. నేను కట్టుకున్న ఈ శారీ అయితే కవిత కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ సైట్ నుంచి బుక్ చేసుకున్నాను. ఈ శారీ బుక్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దీనికి రెడీమేడ్ బ్లౌజ్. పండగ టైంలో టైలర్కి బ్లౌజ్ ఇవ్వటం అనేది ఎంత పెద్ద పనో మనందరికీ తెలుసండి. ఈ శారీకి ఫుల్ వర్క్ బ్లౌజ్, అది కూడా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో వచ్చేసింది. సో నేనైతే నేను చూసిన వెంటనే భలే హ్యాపీ అయిపోయాను అనమాట. అండ్ అట్లాగే ఈ కలర్ కూడా నా దగ్గర లేదు, శారీ అంతా కూడా ఇట్లా బోర్డర్ ఉంది, అట్లాగే ఆ చిప్స్ వర్క్ లైన్ అనేది శారీ మొత్తం ఉందన్నమాట. బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే వేసుకోగానే కరెక్ట్గా ఉంది, బ్యాక్ సైడ్ కూడా ఇట్లా ఒక విండో లాగా పెద్ద సర్కిల్ ఇచ్చాడు చిన్న వర్క్ తోటి. సో మొత్తం కస్టమైజ్డ్ బ్లౌజ్ అన్నట్టు చాలా నీట్గా ఉంది, వేసుకుంటే కూడా పర్ఫెక్ట్ ఫిట్. వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఎవరైనా నచ్చితే కనుక తెప్పించుకోండి. ఇంకా తర్వాత అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో దశావతారాలు విగ్రహాలు అన్నీ ఉంటాయండి. సో నేను మా అక్క అమ్మ అందరం కూర్చుని దశావతారాల విగ్రహాలు పెట్టుకుని వాటికి గొబ్బిళ్ళు పెట్టి పూజ చేసామండి. యూజువల్గా మనకి సిటీల్లో అండ్ ఇప్పుడున్న రీసెంట్ టైంలో ఇలా గొబ్బిళ్ళు పెట్టి పూజ చేయటం అనేది చాలా తగ్గిపోయింది, బట్ మా అమ్మ ఏంటంటే మేము వెళ్ళిన ప్రతిసారి మాతో ఈ పూజ చేపిస్తుంది మంచిది అని చెప్పి చేపిస్తుందండి. ఆడపిల్లలు ఉన్న ఇంట్లో ఇట్లా గొబ్బిళ్ళు పూజ అయ్యి చేస్తే మంచిదని ఒక నమ్మకం అన్నమాట. ఇంక ఇక్కడతోటి సంక్రాంతి పండుగ పూర్తయిందండి. యాక్చువల్లీ ఇంకా మధ్యలో హరిదాస్ వచ్చేది, గంగరెద్ది వచ్చేది ఇవన్నీ కూడా ఉన్నాయి, కానీ నాకు వీడియో మరీ పెద్దదైపోతుందని అవన్నీ మీరు ఆల్రెడీ చూసారని నేను పెట్టట్లేదు. ఇంకా సంక్రాంతి పూర్తయింది అని అంటే ఒక రథం ముగ్గేసి అందులో సూర్యనారాయణ మూర్తిని పెట్టి ఆ తాడుని ఇట్లా భోగి మంట వరకు లాగి అట్లాగా ముగ్గు వేస్తాం కదండి. సో ఇప్పుడు ఆ పని చేస్తున్నాం అన్నమాట, నైట్ టైం కూర్చుని అందరం శుభ్రంగా ఉన్న కలర్స్ అన్నీ వాడి ఒక మంచి రథం వేసామండి. అన్ని కలర్స్ వేయటం వల్ల ఏమో రథం అయితే భలే కలర్ఫుల్గా వచ్చిందనమాట. ముందైతే రథం ఒకటి అని అనుకున్నాము, తర్వాత బోర్డర్ ప్లెయిన్గా ఉందని చెప్పి అందులో కొంచెం ఇట్లా కలరు, ఈ కలర్ ఒకటే బాగాలేదు అని చెప్పి ఇంకో కలరు అట్లా యాడ్ చేసుకుంటూ అదొక పెద్ద ముగ్గు అయిపోయిందండి. అండ్ అట్లాగే మీరు ఇల్లంతా కూడా చూడొచ్చు, ఫుల్గా లైటింగ్లు పెట్టున్నామన్నమాట. అండ్ ఇక్కడంతా కూడా చూడొచ్చు, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పెద్ద ముగ్గు పెట్టాము. అండ్ అట్లాగే వేసిన భోగి మంట కూడా ఇంకా వెలుగుతూ ఉందండి. ఇంకా మా షన్ను అయితే వచ్చాడండి బయటికి, అమ్మ ముగ్గు అయిపోయిందా అని అన్నాడు. అయిపోయింది నాన్న, చూడు ఎట్లా ఉంది అని అంటేను బాగుంది, వావ్ ఇట్స్ సో బ్యూటిఫుల్ అని చెప్తున్నాడు. ఏమేమి ఉన్నాయి రథంలో అంటే దీనికి వీల్స్ ఉన్నాయి, ఇక్కడ లైట్ ఉంది అట్లా అని చెప్పి అన్ని విడమర్చి చెప్తున్నాడు అనమాట. అండ్ అట్లాగే వాడు ఇక్కడ ఒక కొత్త వాడు నేర్చుకున్నాడండి, అదేంటంటే కౌపుప్ని పిదక అంటారు అని చెప్పి మా వాడు నేర్చుకున్నాడు, అందరి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. అప్పటికే ఏం చేయాలి?
అప్పుడు పొగ అలా వస్తుందంట. సరే అమ్మమ్మ అమ్మమ్మ అన్నాడు కౌ పుప్పు తెలుసా లేదా తెలియదని చెప్పండి. కౌ పుప్పుని పిడక అంటారంట. ఇంకా పండగ అయిపోయింది, ఎవరింటికి వాళ్ళు వెళ్ళాల్సిన టైం కూడా వచ్చేసింది. సో ఇంకా అన్ని ప్యాకప్లు చేసుకొని బయలుదేరటానికి అయితే రెడీ అయిపోయాము. షన్న అయితే ఇంకా వెళ్ళిపోతున్నాం అనగానే వాడికి ఎక్కడ లేని ఆనందం అనమాట. అందరు కాళ్ళకి దండం పెట్టేసి బాయ్ మళ్ళీ వస్తాను బాయ్ అని చెప్పి సెండ్ ఆఫ్లో అయితే తగిలిచ్చేస్తున్నాడు. సో మొత్తానికి పండగ ఉన్నన్ని రోజులు అయితే ఎలా గడిచిపోయినాయో కూడా అర్థం కాలేదండి, టైమే తెలియలేదు. ఈసారి ఫుల్గా బిజీ బిజీగా అయిపోయినట్టు అయిపోయిందనమాట, కానీ బాగా ఎంజాయ్ చేసాం. సో ఇదండి వాళ్ళది మా వీడియో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాము. నచ్చిందో లేదో కమెంట్ సెక్షన్లో మాకు చెప్పేసేయండి. అండ్ అట్లాగే మేము రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. మా ఇన్స్టాగ్రామ్ లింక్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము, ఎవరైనా నచ్చితే ఫాలో అవ్వండి. సీ యూ ఇన్ అందర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.